फ्रेंड्स वेलकम बैक टू चैतूस व्लॉग्स इनोवेटिव वर्क इंट्लो आ वर्क चूपिद्दामनुकुंटुन्नानु सो वीडियो दानि गुरिंचे लेट्स स्टार्ट दि वीडियो प्रेजेंटली इप्पुडु करोना सिचुएशन्स लो मनं मास्क लेकुंडा बयटिकि रावट्लेदु कदंडी मास्क अंड शानिटैजर चाला इंपारटेंट मनकि सो पार्टीस उंटुन्नायि पेल्लिळ्ळु फंक्षन्स स्टार्ट अवुतुन्नायि आ प्लेन मास्क एप्पुडेम पेट्टुकुंटाम चाला रोटीन बोरिंग अनिपिस्तुंदि अनिपिंचि नेनेम चेप्पिचानंटे ओक क्लॉथ मा पाप ड्रेस कलर की मैचिंग दि क्लॉथ तीसुकोनि इट्ला लेस कुट्टिपिचानंडि सो इट्ला कूडा पेट्टुकोवच्चु इदि बाने उंदि बट नेनु इंकोंचेम दीनि डिजाइन चेद्दामु अनि चेप्पि अनुकुंटुन्नानु యాక్చువల్లీ నేను ఇంకో కొన్ని మాస్కులు కూడా కుట్టాను ఫస్ట్ ఇదైతే డిజైన్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను డిజైన్ వర్క్ దాని తర్వాత నేను మిగతా మాస్కులు కూడా చూపిస్తాను దీనికి మెయిన్లీ కావాల్సినవి ఇంట్లో ఉన్న బీడ్స్ ఏమన్నా దొరుకుతుంటాయి కదండి పర్ల్స్ లాంటివి అలాంటివి అవి అండ్ సిల్క్ థ్రెడ్ ఒకటి ఉంటే చాలు గోల్డ్ కలర్ తీసుకుని నేను స్టిచ్ చేస్తున్నాను సో నేను ఇట్లా ఫస్ట్లీ మెయిన్ ఒక సెంటర్ పాయింట్ తీసుకుని సెంటర్ పాయింట్లో ఇట్లా పర్ల్ తీసుకుని కుడుతున్నాను అన్నమాట ఇట్లా పర్ల్ బీట్ తీసుకుని వేసుకున్నాను దాని పక్క నుంచి పర్ల్స్తోనే చేస్తాను నేనంతా ఇట్లా 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 కుట్టుకోవాలి అండ్ దీన్ని ఇప్పుడు సైడ్ నుంచి తీసుకొని ఇంకొక బీడ్ ఉంది దానితో ఇట్లా ఇలా మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ ఈ పింక్ నేను తీసుకున్నది పింక్ కలర్ అండి మీకు రెడ్లా కనిపిస్తుందేమో మేబీ వీడియోలో ఇది వచ్చేసి రాణి పింక్ అంటాం కదా ఆ కలరు సో దాంట్లో దాని మీదకి పర్ల్ వర్కే బాగుంటుంది సో ఇలా ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకుంటున్నానండి నేను ఇది డిఫరెంట్ జస్ట్ ఇన్నోవేటివ్ థాట్ లాగా ట్రై చేశానండి అండ్ లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒకళ్ళకి కుట్టించాను తనకు చాలా బాగా అప్లాజ్ వచ్చిందనమాట పార్టీకి వెళ్తే సో ఇంకా అప్పటి నుంచి నాకు చేసుకోవాలని ఉంది అకేషనల్లీ ఏమి రాలేదు నెక్స్ట్ వీక్లో మా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉంది సో అకేషన్ ఉంది కదా అని చెప్పి నేను స్టిచ్ చేస్తున్నాను అండ్ ఎలాగూ చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దాము ఎలా ఉంటుంది ఇలా ట్రై చేయొచ్చు మీరు కూడా అని నా థాట్ మీతో షేర్ చేసుకుంటున్నాను కొంచెం టైం తీసుకుంటుంది కానివ్వండి మన చేతితో మనం చేసుకున్నది ఏదన్నా ఇన్నోవేటివ్గా కొంచెం బాగుంది అనిపిస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మీరు కూడా ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే ట్రై చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అండ్ లాక్డౌన్స్ అంతా ఇంట్లో ఉంటున్నాం కదా కొంచెం రిలాక్సేషన్ అయితే మెంటల్లీ చాలా వస్తుంది ఇలాంటివి ఏమైనా చేస్తే నేను ఇట్లా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను అది కూడా ఒక వీడియో మీకు చూపిస్తానండి ఏం చేశాను ఏంటి అనేది బట్ ఎలా చేశాను అనేది చూపించలేను ప్రజెంట్ అయితే ఇట్లా ఒక డిజైన్ స్టిచ్ చేసుకున్నానండి ఇలాగే మాస్క్ మొత్తం స్టిచ్ చేస్తాను ఇప్పుడు నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నానండి పర్ల్స్తో ఇటు త్రీ అండ్ మా పాప చిన్న పాపే కాబట్టి మరీ హెవీగా చేసిన తన ఫేస్కి ఎక్కువైపోతాయి సో ఇంత సింపుల్గా చేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా సిమిలర్లీ నేను అలాగే ఇలాంటి గోల్డ్ కలర్ మాస్క్ కూడా చేశాను అనమాట ఇది అడల్ట్ సైజు వీటికి ఇలా పర్స్ కుట్టి చేశాను లేస్ గోల్డ్ లేస్ సో వాటి మీద కొన్నిటి మీద నేను డిజైన్ చేశానండి చూపిస్తాను ఒక్కొక్కటి ఇది ఇలా డిజైన్ చేశాను సిమిలర్లీ ఇది ఒక ఫైవ్ ఫ్లవర్ల గోల్డ్ బీడ్స్తో చేశాను అండ్ ఇంకొకటి ఇలా పర్ల్స్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేశాను ఇలా కొన్ని మాస్కులు డిజైన్ చేశాను అనమాట పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్లోకి సో మీరు కూడా ఇలా ఏమన్నా ఇన్నోవేటివ్గా థింక్ చేసి చేసుకోవచ్చు అండి మనకి రొటీన్ మాస్క్ అనుకుంటుంటే ఏమన్నా పార్టీస్లోకి వాటిలోకి ఇట్లా చేసుకోవచ్చు సో మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి
కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ బ్లాగ్స్.